ఆయన అంటుంటే మీరంటే నా వయసు ఎంత అనుకున్నారు జస్ట్ 60 హలో మొన్న 22 అని 21 వచ్చింది ఇలాగ చెప్పారు చాలా సార్లు అన్నండి ఐఎమ్ కంప్లీట్ యూత్ ఓకే మన ఎంటర్టైన్మెంట్ లోకి వెళ్ళిపోదాం సాధారణంగా మన హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే హీరోలు అవుదామని చాలా మంది వస్తుంటారు అలా ఇద్దరు వ్యక్తులు హీరోలు అవ్వారో లేదో చూద్దాం వాళ్ళు మన ఊరు నుంచి వెళ్ళారు కాబట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి పిల్లలు సూపర్ బాబు నువ్వు ఇంకో తగ్గించమ్మా మొత్తం నువ్వు చెప్పు నేను చెప్పిన మాటలు అమలాపురం వెళ్ళి వెనక్కి తిరిగి వస్తున్నాయి మాకే ఓకే అప్పారావు గారు ఈ యంగ్ మైక్ మీ హలో హలో పలో అందరికీ నమస్కారం రాజోలు వచ్చారు కాబట్టి చెప్తున్నాను ఒక మంచి సినిమా తీద్దాం అనుకున్నాను ఈ సినిమాలో మూడే మూడు క్యారెక్టర్లు ఉన్నాయి దయచేసి ఎవరైనా వస్తే సార్ 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 నమస్తే సార్ నమస్కారం రాజోలు సార్ మా ఏ మన రాజోలా జిల్లా పరిస్థితి స్కూల్లో చదువుకొని అక్కడ రిటైర్ అయ్యాను సార్ 100 ఇయర్స్ స్కూల్లో చదివావా సార్ వావ్ వీడు ఆ స్కూల్ ఏ క్లాసు ఏ ఏజ్ అని మాత్రం అడుగుతాను సార్ చెప్పరు సార్ మీరు సినిమా అవకాశం ఇస్తే మా రాజోలు పరువు తీసుకెళ్లి ఎక్కడో పెడదాం అనుకుంటున్నాం సార్ నాకు అదే కాదు మా ఊర్లో అందరూ పని పాటలని ఎదవలని తిడుతున్నారు సార్ అవునా అంటే పారంబాబులు సార్ అలాగే అలాగే మా ఊరు మంచి సరే మన కుర్రాళ్ళు ఇద్దరు వచ్చారు వీళ్ళకి క్లాప్స్ ఇవ్వండి ఏమో చెప్పలేం ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా అవుతారో ఏమవుతారో తెలియదు మన రాజోల్లో బ్రహ్మాండమైన సినిమాలు హిట్ అయ్యాయి మన రాజోల్లో చాలా సినిమాలు షూటింగ్ అయ్యి ఇప్పుడు కూడా పెద్దవంశ గారు ఇక్కడ షూటింగ్ జరుగుతుంది సరే ఇందులో రెండు క్యారెక్టర్లు ఉన్నాయి సార్ చెప్పండి తండ్రి కొడుకు వీడు తండ్రి వీడు కొడుకు నువ్వు కొడుక నువ్వు తండ్రా ఇక్కడ కొడుక్కి కడుపు నొప్పి వచ్చింది ఎవరికి చెప్తావు తండ్రికి చెప్పాలి ఏమైంది నాన్న అని అడిగితే నాన్న కడుపు నొప్పి వచ్చింది ఎక్కడొచ్చింది అంటే ఇక్కడ 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 అని చెప్పాలి చేసిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదండి అంటారు ఓకే సార్ మీరు నాటకాలు వేసారా లేదు సార్ కాకపోతే సినిమాలు చూసిన ఎక్స్పీరియన్స్ నాటకంలో వచ్చేసి ఇంకా బాగా చేస్తారు కానీ మన నాటకే వద్దు న్యాచురల్ గా ఉండాలి ఓకేనా కెమెరా సార్ సార్ కొంచెం వీడియో వచ్చేయండి ఓకే కెమెరా రోలింగ్ యాక్షన్ ఏమైందిరా ఎక్కడ వస్తుంది ఇలా కడుపులోకి వస్తే ఏం చేయాలి తెలుసా మన ఊర్లో ఖాళీగా ఉన్నాడు కదా ఆర్ఎంపి డాక్టర్ ఆ దగ్గరికి వెళ్దాం పదా కమ్ ఆన్ ఒరే ఫారం బాగులు ఇలారా కడుపు నొప్పి ఎక్కడెక్కడ వస్తుంది నీకు వెనకాల కూడా కడుపు నొప్పి వస్తుందా నీ కడుపు ఎక్కడ వెనకాల ఉందా ముందుందా ఫారం బాగులు సార్ మీరు తిట్టొద్దు మా ఊరు ప్రజ మీరు న్యాచురల్ అడిగారు మీరు న్యాచురల్ గా చేసాం న్యాచురల్ అంటే కడుపు నొప్పి అంటే ఒక బాధ ఉండాలి ఎమోషన్ కావాలి ఎమోషన్ కావాలి కదా అడగాలి ఎలా ఉందంటే వీళ్ళు రైతు బజార్కి వెళ్ళి కేజీ వంకాయలు ఇవ్వండి అన్నట్టుంది అలా కాదురా ఎమోషన్ కావాలి ఒక్క నిమిషం ఎందుకు నువ్వు మాట్లాడుతున్నప్పుడు గెలుపుతున్నావు దాన్ని ఒప్పుకొని నాన్న కీ కీ అని సార్ గుళ్ళో గంట కొట్టినట్టు వస్తుందిరా నాయన మైక్ టైసన్ ఎక్కడ ఉన్నాడు మన ఊరాలు పరుగు ఎలాగే చేస్తావా నువ్వు హీరోలు అవడం నీకు ఇష్టం లేదా ఉంది సార్ ఇప్పుడు చేస్తాం చూడండి ఎమోషన్ కావాలి మరి నేను మామూలుగా కాదు రెడీ రెడీ కెమెరా రోలింగ్ యాక్షన్ ఏమైంది ఎక్కడ వస్తుంది కడుపులోకి వస్తే ఏం చేయాలి తెలుసా మన ఊరు ఆరంపి డాక్టర్కి వెళ్ళాలి కదా సార్ కొట్టడం అంటే వస్తాం ఉండిపోయి రాగలు ఈ వయసులో పరిగెత్తడం అవసరం లేదు పళ్ళు రాలిపోతాయి ఎమోషన్ అడిగారు కదా సార్ ఎమోషన్ కానీ మాకు మోషన్లు వచ్చేటట్టుగా చేయకూడదు చెప్పండి పళ్ళు రాలిపోతాయి సార్ ఊరోళ్ళు అందరూ చూస్తున్నారు మీకు ఏం కావాలో క్లారిటీ అడగండి కడుపు నొప్పి అంటే కనీసం బాధ ఉండదా దుఃఖం ఉండదా యు మీ సెంటిమెంట్ సెంటిమెంట్ అప్పో మా రాజోలో సెంటిమెంట్ చేస్తే ఆంటిమెంట్ రాసుకోవాలి ఇప్పుడు చూడండి కెమెరా రోలింగ్ యాక్షన్ ఏమైంది
దేవస్థానానికి దానం వచ్చిన ఏనుగులా ఉన్నాను సార్. మీరు సెంటిమెంట్ అడిగారు, సెంటిమెంట్ చేశాం. దానికి ఎందుకు అంత బాధపడిపోవడం? ఏమైంది సార్, మీకేం కావాలి? ఇప్పుడు సినిమా అన్న తర్వాత ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా. ఐ వాంట్ ఎంటర్టైన్మెంట్. మన ఊరో ఎంటర్టైన్మెంట్ చేస్తే ఎలా ఉంటది? తీరిపోతుంది. కెమెరా రోలింగ్, రోలింగ్, యాక్షన్. ఎవరైనా కడుపు నొప్పి వస్తే నవ్వుతారా పారంపోకు? మీరే ఎంటర్టైన్మెంట్ అడిగారు. ఓకే, ఎనీవే చాలా సూపర్గా చేశారు. చివరిగా అయితే అడగండి సార్, ఒక రిథం ఉండాలి బాడీలో. రిథం అదైనా చేయగలరా సార్? ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. మా ఊరోళ్ళ ముందు పరుగు దిగొద్దు. ఒరే మాట్లాడితే ఊరోళ్ళ ముందు, ఊరోళ్ళ ముందు అంటున్నావు, ఊరోళ్ళ ముందే కొడతా నిన్ను. కెమెరా రోలింగ్, యాక్షన్. తెలుసా మన ఆడపిడ్డారు కదా పదా. ఒరే మైక్ అందలేదు కాబట్టి బతికిపోయేవా నరేష్. తప్పితే బిడ్డన్నా, హలో మోనిటర్స్ పెంచండి కొంచెం. నేను చెప్పేది క్లియర్ గా అర్థమైతేనే వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతారు. హలో హలో, ఈ ఏకో వెనకాల తీసేయండి, ముందు ఉంచండి. అలానే ఒక వ్యక్తికి పెళ్ళయి, పాప వాళ్ళ ఆవిడ చూద్దామని ఇంటికి వెళ్తే సేల్స్ మ్యాన్ అనేవాడు పగలు రావాలండి. అలాంటి సేల్స్ మ్యాన్ అర్ధరాత్రి పూట వస్తే ఏం జరుగుతుందో చూద్దాం. ఆహా, అరే పెళ్ళని చెప్పడం కొట్టండి రా. ఓకే, ఇప్పుడు మా ఆవిడ దగ్గరికి వెళ్తున్నా. అర్ధరాత్రి 12 గంటలకు ఎవడబ్బా? గుర్తుపట్టలే ఎవరు నువ్వు? గుర్తు రావట్లే, మర్యాదగా చెప్పు ఎవరు? రాత్రి 1 గంటకి సేల్స్ మ్యాన్. సూపర్, కంగ్రాచులేషన్. ఇక ఇలా రా, ఇలా వెళ్ళి ఇలా వెళ్ళా అనుకో, అది పక్కన అమలాపురం వస్తా తెలిపి. లేకపోతే సిగ్గుద్రా నీకు, సేల్స్ మ్యాన్ అనేవాడు పగలు రావాలి, రాత్రి వచ్చావే. నీ దగ్గర ఏ ప్రోడక్ట్ ఉన్నా నాకు అవసరం లేదు దొబ్బై. ఇందుకు ఏంటి ఆ ప్రోడక్ట్? ఊరందరికీ చెప్పు. గిలుతావే గిలుతావే, గిల్లకుండా చెప్పు. నాకే అక్కర్లేదు, ఎంతకి నాకే అక్కర్లేదు. రే వద్దని చెప్పారా దొప్ప? ఎందుకు ఏంటి అది? ఇంకోసారి రాజు చుట్టుపక్కల కనిపించావా? కుక్కలు కొట్టినాడు కొడత ఉంచుకుంటుంది, నోట్ వెళ్తే బెండలో బయటకు వచ్చేస్తుంది. పో ఇక్కడ నుంచి, నాకు అక్కర్లేదు. ఆపు ఆపు. ఒరే నువ్వు ఏడిస్తే మా ఆవిడ ఏమనుకుంటా తెలుసా? మీ అమ్మకి అన్యాయం చేస్తే నువ్వు పుట్టావు అనుకుంటుంది. ఎదవా, ఎంతకి దోమల మంది ప్యాకెట్ ఎంత? 100? ఇదిగో ఏమండి, అవ్వకు అవ్వక పెళ్ళైంది, రాత్రి 2 గంటలకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడంట. నాకు అక్కర్లేదురా. ఆడుకుంటా ఊరు మొత్తం అర్థమయ్యేలా దోమల మంది ఎలా వాడాలో చెప్పు. ఏంటి డోర్లన్నీ మూసే ఉన్నాయి చెప్పరా? ఏంటి ప్యాక్?
ప్యాకెట్ ఓపెన్ చేసి నా పిల్లని ఎందుకు దొంగచాటుగా చూడాలి? దోవను చూసి పచ్చకన ఒక దోవను పట్టి ఒక దోవ పట్టుకొని నీ మందు మూడు చుక్కలు పుచ్చుకు పుచ్చు సరే పుచ్చు పుచ్చు పుచ్చుకని మూడు చుక్కలు వేసి నేను గంట సేపు కాలిస్తే బతుకుంటాను, దోవ కన్నా ముందు నేను చచ్చిపోతా. ఈ దోవ ఒరే ఒక గంట తర్వాత ఇది చావకపోతే 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 ఒకవేళ చావకపోతే ఓకే ఒక చిన్న గ్యాప్ తర్వాత మా జబర్దస్త్ మళ్ళీ ముందుకు వస్తారు. అందరూ ఇలాగే సైలెంట్ గా ఉంటే ప్రోగ్రామ్ ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.